శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కిచెన్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చికెన్ అంటారు కదండి, అలా ఈరోజు గోంగూర పులగూర అండి, చికెన్ పులగూర. చూసేద్దామండి కావాల్సిన పదార్థాలని. ఇదో గోంగూర అండి. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండేదైతే నేను తెల్ల గోంగూర తీసుకున్నానండి. చుక్క కూర, కారానికి తగ్గ పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు, కొద్దిగా వాటర్ వేసి ఉడికించుకుందామండి. చూడండి కొద్దిగానే వేసిన, ఎక్కువ వేయలేదు. ఒక రెండు ఎన్ని కొబ్బరి చిన్న ముక్కలు అండి, నాలుగు దాల్చిన చెక్క, లవంగాలు, అల్లం ముక్క, తెల్లగడ్డ, వెల్లుల్లిపాయ అండి. ఇవన్నీ మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. చూడండి గోంగూర చుక్క కూర అంతా ఉరుకుతుంది కదండి. ఇప్పుడు మనం క్రష్ చేసి పెట్టుకున్న పౌడర్ కొబ్బరి, అది దాల్చిన చెక్క, లవంగాలు, అల్లం, తెల్లగడ్డ అదంతా దీంట్లో వేసుకునేద్దామండి. మరి కొంచెంసేపు కలబెట్టి ఉడకబెడదామండి. చూడండి పూర్తిగా వేసేసాం కదా. ఇప్పుడు కొద్దిగా ఒక పిచ్చి పసుపు, కాస్త ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. కొద్దిగా చింతపండు అండి. ఎంత గోగాకులో పులుపు ఉన్నా చింతపండు పులుపు అనేది వేరు కదండి. అందువల్ల ఒక చిన్న చిట్టికడు, చిన్న రేగు పండులు ఉన్నా అంత చింతపండు. ఇప్పుడు బాగా కలబెట్టి మూత పెట్టేద్దామండి. దీన్ని మరో పక్కకు మార్చుకునేద్దామండి. ఈ పక్క చికెన్ పెట్టుకుందాం. చికెన్ పెట్టుకున్నాం కదండి. ఇందులో కాస్త ఉప్పు, నేను రాళ్ళ ఉప్పు వేస్తున్నానండి, రాళ్ళ ఉప్పు, కాస్త పసుపు. దీన్ని బాగా కలబెట్టుకుందామండి. కాస్త వాటర్ ఉంటుంది కదండి కడిగినాక, ఆ వాటర్ కొంచెం ఇమిరేదాకా వేయించుకుందామండి. చికెన్లో వాటర్ తగ్గింది కదండి. ఇప్పుడు కొద్దిగా అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకుందామండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం. ఆనియన్స్ కూడా వేసుకుందామండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో వేయించుకుంటాం. మూత పెట్టి దీన్ని మీడియం ఫ్లేమ్లోనే బాగా ఉడికించుకుందామండి. ఎక్కువ వాటర్ లేదు కదండి, కావాలంటే మనం కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకుందాం. కొద్దిగా వేస్తున్నానండి, ఎక్కువ వేయలేదు. ఆవిరికి ఉడికిపోతుంది కదండి చికెను, అందుకు కొద్దిగానే వేసా. ఇప్పుడు మూత పెట్టేద్దామండి. చూడండి జమ్మన్ను ఉడుకుతుంది కదండి. ఇందులో కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకొని మళ్ళీ బాగా మూత పెట్టి కలబెట్టుకొని మూత పెట్టుకుందామండి. ఇందులో వాటర్ కొద్దిగానే ఉంది కదండి, అయిపోయింది కదా, అన్నీ ఇమిరిపోయినాయి. ఇప్పుడు కొద్దిగా కారం, కారం ఎందుకంటే అండి ఈ చికెన్ వరకు పట్టాలి కదండి బాగా. పులగూరలో బాగా దానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసినాం. కొద్దిగా ధనియాల పొడి, కాస్త గరం మసాలా బాగా కలబెట్టి మూత పెట్టుకొని ఉడికించుదామండి. చూడండి పులగూర కూడా బాగా ఉడికింది కదండి, గోగాకు కూడా. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని కాస్త ఉప్పు వేసి బాగా మెత్తగా మెదుపుకుందామండి. చూడండి వాటర్ అంతా బాగా ఇంకిపోయింది కదండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసి కొంచెం వేయించుకుందాము. 1½ టేబుల్ స్పూనే వేసానండి. చూడండి బాగా వేగింది కదండి. చూడండి బాగా రోస్ట్ అయింది కదండి. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకుందామండి. పక్కన పెట్టుకొని ఇప్పుడు తరువాత వేసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇందులో కాస్త ఆవాలు, కాస్త జీలకర్ర, కాస్త దీన్ని మనం పక్కన ఎనుక్కున్న ఆకుకూర ఉంది కదండి పులగూర, అందులో వేసుకునేద్దామండి. ఇదిగోండి
మనము ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న చికెన్ కూడా అందులో వేసేద్దామండి. చూడండి అంతా వేసుకునేసినాం కదండి. ఇప్పుడు అంతా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకుందామండి. తయారైపోయిందండి చికెన్ పులగూర. బిర్యానీలకి అన్నంలోకి చాలా బాగుంటుందండి, టేస్టీగా మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది. మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నచ్చిందా? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.